వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ర ఎడ్యుకేషన్ మై నేమ్ ఇస్ మనికంట సో ఈరోజు మేజర్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటా అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి సో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్లో గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సో వక్ఫే యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రావిజన్స్ అంశాలేంటి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉంది ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది సో ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లో ముఖ్యమైనటువంటి చేంజెస్ ఏం తీసుకొచ్చారు రైట్ అదేవిధంగా ఎందుకు ఈ చేంజెస్ తీసుకొచ్చారు సో వాట్ ఈస్ ద రేషనల్ ఫర్ ద కీ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ ఎస్ పార్ట్ ఆఫ్ అమాండ్మెంట్స్ టు ద వర్క్ ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ ఆల్సో ఈ అమాండ్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో దానివల్ల ఎదురయ్యే కన్సర్న్స్ సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ సరౌండింగ్ ద వర్క్ ఫ్ అమాండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ లాస్ట్గా ఎటువంటి వే ఫార్వర్డ్ని సో అభిలషణీయ మార్గాలని మనం సూచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా చదువుకుంటాం సో ఇకపోతే సో ద వక్ఫ్ అమాండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాజ్ టేబుల్డ్ ఇన్ ద లోక్సభ రీసెంట్లీ బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ద బిల్ ప్రపోజెస్ మేజర్ చేంజెస్ టు ద వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సో ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో సవరణలు చేస్తూ ఈ కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గవర్నెన్స్లోను అదేవిధంగా వక్ఫ్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్లో ముఖ్యమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చారు సో వక్ఫ్ బోర్డ్లో ఉన్నటువంటి పరిపాలనా అంశంలోను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది హౌ ఎవర్ ద బిల్ హ్యాస్ బీన్ మెట్ విత్ స్ట్రాంగ్ క్రిటిసిజం ఫ్రమ్ ద అపోజిషన్ పార్టీస్ అయితే ఈ బిల్లును తీసుకొచ్చినప్పటికీ కూడా చాలా వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తున్నాయి సో ఎందుకు క్రిటిసైజ్ అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో డివిజవ్ డివిజవ్ అండ్ ఆల్సో యాంటీ మైనారిటీగా ఉన్నాయి అనే అంశాన్ని బేస్ చేసుకొని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది ద బిల్ హ్యాస్ బీన్ రిఫర్ టు ఏ జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఫర్ డీటెయిల్డ్ డెలిబరేషన్స్ సో డీటెయిల్డ్గా డెలిబరేషన్స్ చేయడానికి ఈ ని జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్కి రిఫర్ చేయడం జరిగింది రైట్ ఈ లో ఈ అంశాలన్నింటిని గురించి కూడా మనం ఇన్ గా చదువుకుంటాం సో ఫస్ట్ వాట్ ఈస్ ఎ వక్ఫ్ ప్రాపర్టీ వాట్ హ్యాస్ బీన్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్ ఫర్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా సో అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి దీనికి సంబంధించి పరిపాలన నిర్మాణం పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలని ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సో వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ ఇన్ ఇస్ అన్ ఇన్ అలైనబుల్ చారిటబుల్ ఎండోమెంట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఇస్లామిక్ లా సో ఇస్లామిక్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా వక్ ప్రాపర్టీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దేవాదాయ శాఖ అనేది ఉంటుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని భూములు ఉంటాయి సో ఈ భూములు అవ్వచ్చు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ గురించి కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీకి సంబంధించింది అనుకోండి సో ఏవైతే టీటీడీ పరిధిలో ఉన్నాయో ఆ అంశాలన్నిటి కూడా టీటీడీని చూసుకుంటుంది ఆ విధంగా ఏవైతే ఇస్లామిక్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి చారిటబుల్ ఎండోమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించడం జరిగింది సో ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రాపర్టీ గివెన్ బై ముస్లిమ్స్ ఫర్ యో స్పెసిఫిక్ పర్పస్ సో ఇవి కొంతమంది పర్సనల్ ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చు అయితే వీళ్ళు కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాపర్టీని రిలీజియస్ పర్స్పెక్టివ్ కావచ్చు చారిటబుల్ పర్స్పెక్టివ్ కావచ్చు లేదంటే ప్రైవేట్ పర్పసెస్ గా కూడా డొనేట్ చేయడం జరుగుతుంది సో ద ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఇంప్లాయిడ్ టు బి విత్ గాడ్ సో దీని యొక్క ఓనర్షిప్ అంతా కూడా ఇస్లామిక్ లా చట్టం ప్రకారము దేవుడికే ఉంటుందని చెప్పారు హౌ ఎవర్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ద ప్రాపర్టీ కెన్ బి డిఫరెంట్ సో ఏ విధంగా వక్ఫ్ అనేది ఏర్పడింది అనే అంశాన్ని మనం పరిశీలించుకుంటే ద వక్ఫ్ కెన్ బి ఫార్మ్డ్ త్రూ ఏ డీడ్ సో ఇది ఒక డీడ్ ద్వారా ఏర్పడచ్చు అదేవిధంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సో ఒక బిల్ ద్వారా ఏర్పడచ్చు అదేవిధంగా ఒక డీడ్ అగ్రిమెంట్ ద్వారా ఏర్పడచ్చు లేకపోతే ఓరల్లీ కూడా ఏర్పడవచ్చు సో ప్రాపర్టీ అనేది డీడ్ గాను ఏర్పడుతుంది అంటే అగ్రిమెంట్ గాడు లేకపోతే ఇన్స్ట్రుమెంట్ గాను లేకపోతే ఓరల్గా కూడా ఏర్పడవచ్చు ఫామ్ అవ్వచ్చు అని చెప్పారు సో ఏ ప్రాపర్టీ కెన్ బి డీమ్ టు బి వర్క్

ప్రారంభమైంది సో ఢిల్లీ సల్తనేట్స్ కాలం నుంచే ప్రారంభం కావడం జరిగింది సో అయితే ఢిల్లీ సల్తనేట్స్ నుంచి తర్వాత మొఘల్ ఎంపర ఆ తర్వాత బ్రిటిష్ కాలం తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్టాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రీ కలోనియల్ గవర్నెన్స్ని చూసుకుంటే ద వర్క్స్ ఇన్ ఇండియా హ్యావ్ బిన్ లీగల్లీ గవర్నెడ్ ఇండియా సిన్స్ నైన్టీన్ థర్టీన్ సో పంతొమ్మిది వందల పదమూడు నుంచి లీగల్లీ చట్టబద్ధంగా దీన్ని గవర్న్ చేస్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి పంతొమ్మిది వందల పదమూడులో ముస్లిం వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేది కూడా ఎనాక్ట్ చేయడం జరిగింది సో అయితే ఈ పంతొమ్మిది వందల పదమూడు చట్టాన్ని రీప్లేస్ చేస్తూ ముస్లమాన్ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీని తీసుకొచ్చారు అయితే ఈ నైన్టీన్ ట్వంటీ త్రీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ రీపీల్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రీ కొలోనియల్ గవర్నెన్స్లో పంతొమ్మిది వందల పదమూడులో లీగల్లీ గవర్న్ చేయడానికి ముస్లిం వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ ని తీసుకొచ్చారు అయితే ఈ పంతొమ్మిది వందల పదమూడవ చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో రీప్లేస్ చేస్తూ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం దీన్ని రిపీల్ చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగులో బిల్లు తీసుకొచ్చారు అయితే పోస్ట్ ఇండిపెండెన్స్లో ఏ విధంగా ఈ వక్ఫ్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు ప్రొవైడ్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ వర్క్స్ సో ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రెగ్యులేషన్స్ నియంత్రణ తీసుకురావడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో సెంట్రల్ వర్క్ ఫే యాక్ట్ని తీసుకొచ్చారు దిస్ యాక్ట్ వాజ్ అల్టిమేట్లీ రిప్లేస్డ్ బై ద వర్క్ ఫో యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సో ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ని పూర్తిగా రిప్లేస్ చేసింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం సో ప్రజెంట్ దీన్ని అమెండ్ చేయడం కూడా జరిగింది సో దీన్ని ఫర్దర్గా వచ్చే అంశాల్లో మనం డిస్కస్ చేసుకుందాం సో వాట్ ఆర్ ద మేజర్ ప్రావిజన్స్

ద వర్క్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ యూ సర్వీస్ కమిషనర్ సో ఒక సర్వే కమిషనర్ని అపాయింట్ చేయడం జరిగింది ద కమిషనర్ మెయింటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ ప్రాపర్టీస్ సో ఈ సర్వే కమిషనర్ ఏం చేస్తారంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లిస్ట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఠావల్లి సో ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సూపర్వైజ్ చేయడానికి ఒక కేర్ టేకర్ ఉండాలి సో ఈ కేర్ టేకర్ని ముఠావళి అంటారు సో ఈ ముఠావళిని వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మేనేజ్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించి కూడా కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది ద వక్ఫ్ ప్రాపర్టీస్ ఆర్ మేనేజ్డ్ ఇన్ ఎ వే దట్ ఈస్ సిమిలర్ టు హౌ ప్రాపర్టీస్ అండర్ ట్రస్ట్ ఆర్ మేనేజ్డ్ అండర్ ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ సో చాలా వరకు ట్రస్ట్ అనేవి ఏర్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సొసైటీ కాకుండా చారిటబుల్ ట్రస్ట్ అవచ్చు పబ్లిక్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఏర్పడతాయి సో ఈ ట్రస్ట్లకు కూడా చాలా వరకు ప్రాపర్టీస్ ఉంటాయి సో ఈ ప్రాపర్టీస్ ఈ ట్రస్ట్లన్నీ చూసుకునేది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ద్వారా ఏర్పాటు చేస్తారు సో ఈ విధంగా ట్రస్ట్లు ఏవైతే ప్రాపర్టీని మెయింటైన్ చేస్తాయో అదే విధమైనటువంటి మెయింటెనెన్స్ ను కూడా ఈ వ ప్రాపర్టీస్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ ప్రావిజన్స్లో సర్వే కమిషనర్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ముఠావళి కేర్ టాకర్ను ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా వక్ఫ్ ప్రాపర్టీని ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనే అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ముఖ్యంగా వక్ఫ్ బోర్డు గురించి అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ గురించి చెప్పడం జరిగింది సో అసలు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను పరిశీలిస్తే ఇట్ ఈజ్ ఏ బాడీ అండర్ స్టేట్ గవర్నమెంట్ సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సంస్థగా చెప్పుకుంటారు ఇట్ వర్క్స్ యాజ్ ఏ కస్టోడియన్ ఫర్ వక్ఫ్ ప్రాపర్టీస్ అక్రాస్ ద స్టేట్స్ సో రాష్ట్రంలో ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటి అన్నిటికీ కూడా కస్టోడియన్గా వ్యవహరించడం జరుగుతుంది సో ఆ కస్టోడియన్గా వ్యవహరించడానికి ఈ వక్ఫ్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ మోస్ట్ స్టేట్స్ చాలా రాష్ట్రాల్లో దెర్ ఆర్ సెపరేట్ వక్ఫ్ బోర్డ్స్ ఫర్ ద సియా అండ్ సున్నీ కమ్యూనిటీస్ సో మనకు తెలుసు ముస్లింలు సియాలు సున్నీలు అనే రెండు కమ్యూనిటీలు ఉంటాయి సో ఈ విధంగా సియాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీసు సున్నీలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని చూసుకోవడానికి సపరేట్ వక్ఫ్ బోర్డ్స్ అనేవి కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు ఆల్మోస్ట్ ఆల్ ప్రామినెంట్ మాస్క్స్ ఇన్ ద కంట్రీ ఆర్ వక్ఫ్ ప్రాపర్టీస్ సో భారతదేశంలో కావచ్చు రాష్ట్రంలో ఏవైతే మసీదులు ఉన్నాయో అవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ గానే గుర్తించడం జరిగింది అండ్ ఆర్ అండర్ ద వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ద స్టేట్స్ సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆధీనంలో వాటి యొక్క కంట్రోల్లోనే ఉండడం జరిగింది రైట్ ఈ విధంగా వక్ఫ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి సో ఒకటి ఇవన్నీ ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది అదేవిధంగా వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కస్టోడియన్గా వక్ఫ్ బోర్డు వ్యవహరిస్తుంది రైట్ సియాలకి సున్నీలకి సపరేట్ వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయనేసి అన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో అవ్వచ్చు మన దేశంలో ఏవైతే మాస్క్స్ ఉన్నాయో మసీదులు ఉన్నాయో అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని చెప్పారు సో ఈ వక్ఫ్ బోర్డ్ యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలిస్తే ద వక్ఫ్ బోర్డ్ ఈజ్ హెడ్డెడ్ బై ద చైర్ పర్సన్స్ సో ప్రతి వక్ఫ్ బోర్డ్కి ఒక చైర్ పర్సన్ చైర్పర్సన్ ఆయన ఉంటారు సో దీంట్లో సభ్యులు కూడా ఉండడం జరిగింది సో ఈ సభ్యులు ఏ విధంగా ఉంటారంటే వన్ ఆర్ టూ నామినీస్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ సో స్టేట్ గవర్నమెంట్స్ కొంతమందిని నామినేట్ చేయడం జరుగుతుంది ఒకటి లేదా ఇద్దరు మందిని నామినేట్ చేయడం జరుగుతుంది ఎవరు నామినేట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డులోనే ముస్లిం అదే అదేవిధంగా పార్లమెంటేరియన్స్ కూడా భాగంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్స్లో ఎవరైతే ముస్లిం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వక్ఫ్ బోర్డులో భాగంగా ఉంటారు అండ్ ఆల్సో రికగ్నైజ్డ్ స్కాలర్స్ ఆఫ్ ఇస్లామిక్ థియాలజీ సో ఇస్లామిక్ చట్టాల మీద ఇస్లామిక్ మత గ్రంథాల మీద ఎవరికైతే ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని కూడా ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్స్గా చేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఠావలి ఆఫ్ వక్స్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ వన్ ల్యాక్ అరబవ్ సో ఎవరైతే వక్ఫ్ బోర్డుకి కస్టోడియన్గా వక్ఫ్ బోర్డుకి సూపర్వైజర్గా ఉంటారో మొటావలి వాళ్ళని కూడా ఈ వక్ బోర్డులో మెంబర్గా ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా కాంపోజిషన్ అనేది ఉంటుంది సో ఒకటి చైర్పర్సన్ అనే ఆయన ఉంటారు సో అదే విధంగా దీంట్లో మిగతా సభ్యులు ఉంటారు ఎవరెవరు స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరిని ఇద్దరిని లేదంటే ఒకరిని నామినేట్ చేయడం జరుగుతుంది ముస్లిం లెజిస్లేటర్స్ పార్లమెంటేరియన్స్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంటేరియన్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మెంబర్స్ కూడా ఈ వర్క్ బోర్డు లో గా ఉంటారు అదే విధంగా స్టేట్ బార్ కౌన్సిల్ లో ఉన్నటువంటి ముస్లిం మెంబర్స్ రికగ్నైజ్డ్ స్కాలర్స్ ఆఫ్ ఇస్లామిక్ థియాలజీ మెంబర్స్ అదే విధంగా మొటావళి ఆఫ్ వర్క్స్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ వన్ ల్యాక్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఇందులో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది ఇకపోతే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సో అధికారాలు విధులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తే వక్ఫ్ ప్రాపర్టీస్ని ఇవి అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అండ్ ఆల్సో ఏవైతే వక్ఫ్ పరిధిలో ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని లాస్ అయ్యావంటే వాటిని రికవరీ చేసుకునే అధికారం కూడా ఈ వక్ఫ్ బోర్డ్స్కి ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఆల్సో శాంక్షనింగ్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిమూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ వర్క్ బై వే ఆఫ్ సేల్ గిఫ్ట్ మార్టిగేజ్ ఎక్స్చేంజ్ అండ్ లీస్ సో ఈ విధంగా కూడా దీనికి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు హౌ ఎవర్ అయితే ద శాంక్షన్ షెల్ నాట్ బి గివెన్ అన్లెస్ అట్లీస్ట్ టూ థర్డ్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద వర్క్ బోర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరపాలి అనుకుంటే వక్ఫ్ బోర్డ్లో ఉన్నటువంటి మెంబర్స్ టూ బై థర్డ్ కంటే ఎక్కువగా అక్కడ ఓటింగ్ ఉంటేనే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ టూ బై థర్డ్ కంటే ఎక్కువగా ఓటింగ్ జరగలేదు మెజారిటీ రాలేదంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు సో ఈ విధంగా ఈ వక్ఫ్ బోర్డు యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి అదేవిధంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది కూడా నైన్టీన్ ఫైవ్ చట్టం ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ప్రిలిమ్స్లో కూడా అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది సో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా టు సూపర్వైజ్ అండ్ అడ్వైజ్ స్టేట్ లెవెల్ వర్ఫ్ బోర్డ్స్ అక్రాస్ ఇండియా సో రాష్ట్రాలలో ఏవైతే వర్క్ బోర్డ్స్ ఉన్నాయో వాటిని సూపర్వైజ్ చేయడానికి అదేవిధంగా వాటికి సలహాలను ఇవ్వడానికి సెంట్రల్ వర్క్ కౌన్సిల్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది సో దీని యొక్క ఫంక్షన్స్ చూసుకుంటే సెంట్రల్కి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి వక్ఫ్ బోర్డ్స్కి గైడెన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది సో ఏ విషయంలో ప్రాపర్టీని మేనేజ్ చేసే విషయంలో ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్కి స్టేట్ గవర్నమెంట్స్కి వక్ఫ్ బోర్డ్స్కి ప్రాపర్గా ప్రొవైడ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇట్ కెన్ రిక్వైడ్ బోర్డ్స్ వక్ఫ్ బోర్డ్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దర్ పెర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ఫైనాన్స్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ సో ఈ విధంగా సెంట్రల్ కౌన్సిల్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇఫ్ ఇన్ కేసు ఏమైనా డిస్ప్యూట్ రిజల్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు వస్తే అవి ట్రిబ్యునల్స్కి వస్తాయి సో ఈ విధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు సో ఇప్పటివరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేశారు రైట్ అదేవిధంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే కోవలో వక్ఫ్ ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేశారు సో అసలు ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే వక్ఫ్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ య వక్ఫ్ ట్రిబ్యునల్ టు బి కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు వక్ఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా సో ఇఫ్ ఇన్ కేస్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిస్ప్యూట్స్ అనేవి ఉండొచ్చు సో ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో అకార్డింగ్ టు ద సెక్షన్ సిక్స్ ఆఫ్ ద వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ద ట్రిబ్యునల్ డెసిషన్ ఈస్ టేకెన్ యాజ్ ఫైనల్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ యాజ్ ఏ ప్రాపర్టీ స్టేటస్ ఆఫ్ వర్క్ సో ఏవైతే ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏవైతే అవార్డ్స్ డెసిషన్స్ ఇస్తాయో ఆ డెసిషన్స్ అనేవి ఫైనల్గా చెప్పడం జరిగింది సో ఇది వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెక్షన్ సిక్స్లో కూడా పొందుపరచడం జరిగింది సో అయితే ఈ వర్క్ ట్రిబ్యునల్ యొక్క కంపోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే దీనిలో ముఖ్యంగా త్రీ మెంబర్స్ ఉంటారు సో ఆ త్రీ మెంబర్స్ ఎవరు ఒకరు చైర్పర్సన్ సో ఈ చైర్పర్సన్ స్టేట్ జ్యుడిషియల్ ఆఫీసర్ అయి ఉండాలి సో నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ సెషన్స్ అండ్ సివిల్ జడ్జ్ సో క్లాస్ వన్ సో ఈ విధంగా చైర్పర్సన్ అనే ఆయనకి అర్హతలను ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో స్టేట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అయి ఉండాలి అట్ ది సేమ్ టైమ్ ఏ పర్సన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ లా అండ్ జ్యూరి స్టూడెంట్స్ సో ముస్లింలాకి అదేవిధంగా జ్యూరి స్టూడెంట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తినే ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో సభ్యుడిగా ఎన్నుకోవాలి అనే అంశాన్ని చెప్పారు సో ఈ విధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేస్తారు ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఏ చట్టం కింద వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కింద అదేవిధంగా ఏ సెక్షన్ కింద ఏర్పాటు చేస్తారంటే సెక్షన్ సిక్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ వక్ఫ్ యాక్ట్కి రెండు వేల పదమూడులో కొన్ని సవన్లు కూడా చేశారు ఏంటంటే అథారిటీ టు వక్ఫ్ బోర్డ్స్ టు డెసిగ్నేట్ యాజ్ ఏ ప్రాపర్టీఎస్ వర్క్స్ అండ్ ఆల్సో ప్రి ప్రిస్క్రైబ్డ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు టూ ఇయర్స్ ఫర్ ఎంక్రోచ్మెంట్ ఆన్ వర్క్ ప్రాపర్టీ సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా వర్క్ ప్రాపర్టీని ఎంక్రోచ్ చేశారంటే ఈ వక్ఫ్ ట్రిబ్యునల్స్ అక్కడ శిక్షలు విధించే అధికారాన్ని కూడా రెండు వేల పదమూడు సవరణ చట్టం తీసుకురావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఎక్స్ప్లెసిట్లీ ప్రొహిబిట్ ద సేల్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ మార్టిగేజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీ సో ఈ వర్క్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడం గిఫ్ట్గా ఇవ్వడం ఎక్స్చేంజ్గా చేయడం లేదంటే మార్టిగేజ్గా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడాన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది సో అది ఎక్స్ప్లెసిట్గా నేరుగా చట్టంలోనే పొందుపరచడం జరిగింది అనే అంశం మనకి రెండు వేల పదమూడు సవరణ చట్టం ద్వారా తెలిసింది సో ఈ విధంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో తీసుకొచ్చినటువంటి చట్టం ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సవరించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కూడా కొన్ని సవరణలు చేశారు అయితే ఈ అంశాలన్నిటికీ అనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా ఈ సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఏర్పాటు చేశారో దాన్ని రీప్లేస్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ బిలియన్ తీసుకురావడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఏ ఏ చేంజెస్ తీసుకొచ్చారు అనే అంశాన్ని పరిశీలిస్తే సో ఫస్ట్ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది సో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వక్ఫ్ యాక్ట్ అనేది ఉంది దీనికి పేరు ఏం మార్చారంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ సో ఈ విధంగా నిర్వహణలోను అదేవిధంగా సాధికారతలోను సామర్థ్యతలోను అభివృద్ధిలో కూడా కొన్ని మార్పులు చేయడానికే ఈ యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ని తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్లో అడగడానికి స్కోప్ ఉంది సో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి యూనిఫైడ్ అనే అంశం అవచ్చు మేనేజ్మెంట్ అవ్వచ్చు నిర్వహణ అదేవిధంగా ఎంపవర్మెంట్ సాధికారతవచ్చు ఎఫిషియన్సీ అవచ్చు డెవలప్మెంట్ సో ఈ నాలుగు పదాలని గుర్తుపెట్టుకోండి మనకి ఆబ్జెక్టివ్గా అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇక్కడ ప్రాపర్గా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనే ప్రావిజన్ అనేది ఎక్కడా కల్పించలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగో చట్టంలో మ్యాండటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఫర్ ఎవల్యూషన్ సో ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి వర్క్ ప్రాపర్టీస్గా ఏవైనా ఉన్నాయంటే వాటికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలని చెప్పారు అదేవిధంగా క్రియేషన్ ఆఫ్ వర్క్స్ సో దీంట్లో నైన్టీన్ నైంటీ ఫైవ్ చట్టంలో ప్రాపర్గా ఎటువంటి ఎక్స్ప్లెసివ్ ప్రావిజన్స్ అనేవి లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో ఒక న్యూ ప్రావిజన్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఏంటి ఆ ప్రావిజన్ అంటే

వక్ఫ్కి ఇవ్వచ్చు క్రియేషన్గా చెయ్యొచ్చు అనే అంశాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా రికగ్నైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎస్ వర్క్స్ సో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వక్ఫ్గా గుర్తించే నిబంధన నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏ నిబంధన లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఒక నిబంధన తీసుకొచ్చారు ఆ నిబంధన అంటే ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్గా ఏవైనా వక్ఫ్గా ఐడెంటిఫై చేస్తే వాటిని ప్రాపర్టీగా గుర్తించకూడదు అనే నిబంధన తీసుకొచ్చారు సో ఇది చాలా ఇంపార్టెంటు సో రికగ్నైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వక్ఫ్ ప్రాపర్టీగా కన్సిడర్ చేయకూడదు అనే నిబంధన రెండు వేల ఇరవై నాలుగులో పొందుపరచడం జరిగింది లేకపోతే డిస్ప్యూట్ రిజల్యూషన్కి సంబంధించి ఇందాకే మనం చదువుకున్న వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఉంది అయితే ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సవరణ చేశారు ఏంటా సవరణ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డిసైడ్ వెదర్ ఏ ప్రాపర్టీ ఇస్ వఫ్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ దే డిసిషన్ బీయింగ్ ఫైనల్ సో ఇందాక చెప్పుకున్నట్టు వక్ఫ్ ట్రిబ్యునల్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి డిస్ప్యూట్స్ వచ్చాయంటే వాటిని రిజాల్వ్ చేసే అధికారం అంతా కూడా వక్ఫ్ ట్రిబ్యునల్కి ఉంది సో ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ స్థానంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అంతిమ అధికారాలు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా డిస్ప్యూట్ రిజల్యూషన్ లో వక్ఫ్ ట్రిబ్యునల్ని తీసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అంతిమ అధికారాలు ఇచ్చడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఓరల్ రికగ్నేషన్ ఆఫ్ వర్క్ సో ఇందాక మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలో ఇక్కడ ఓరల్ రికగ్నైజేషన్ అనేది అడ్మిషుల్ గా చెప్పారు అయితే ఈ చట్టంలో ప్రస్తుతం కొత్తగా ఏదైతే బిల్ వచ్చిందో దాంట్లో ఈ నిబంధనని తొలగించడం జరిగింది అదే విధంగా వక్ఫ్ బై యూస్ ప్రొవైడెడ్ ఫర్ వక్ బై యూస్ దిస్ మీన్స్ ఏ ప్రాపర్టీ కుడ్ బి డీమ్డ్ టు బి ఎ వర్ఫ్ త్రూ యూజ్ ఈవెన్ ఇఫ్ ద ఒరిజినల్ డిక్లరేషన్ ఇస్ సస్పెక్ట్ సో ఈ నిబంధనని ఒమిట్ చేయడం జరిగింది సో రిలేటింగ్ టు వక్ఫ్ బై యూజ్ ఇట్ మేక్స్ ఏ వక్ఫ్ ప్రాపర్టీ సస్పెక్ట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ వ్యాలిడ్ వక్ఫ్నామా ఇది మాత్రమే కాకుండా ఎపీల్ మెకానిజం ఏదైతే ఉందో ఇందాక మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలోనే వక్ఫ్ ట్రిబ్యునల్ డిసిషన్ ఫైనల్ అనేసి ఎపీల్ మెకానిజంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం చెప్పుకున్నాం అయితే కొత్తగా వచ్చిన బిల్లులో ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇది ఉందో దాన్ని కాకుండా మనం హైకోర్టుకి కూడా అపీల్ చేసుకోవచ్చు అనే నిబంధన ఇచ్చారు సో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పులు ఇస్తాయో అది నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం ద్వారా అంతిమం చెప్పారు అయితే ఇక్కడ అపీల్ మెకానిజం హైకోర్టుకు కూడా అపీల్ చేసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా ఆడిట్ ఆఫ్ వర్క్స్ సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ప్రత్యేకమైనటువంటి నిబంధన అంటూ ఏది లేదు అయితే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ద అథారిటీ టు ఆర్డర్ ఆడిట్స్ ఆఫ్ వక్ ప్రాపర్టీస్ బై ఆడిటర్స్ అపాయింటెడ్ బై ద కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ సో ఈ విధంగా వర్క్లో ప్రాపర్గా మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ జరగకుండా కరప్షన్ అనేది జరగకుండా ఆడిట్ అనేది నిర్వహించాలి అనే నిబంధనని మనకి రెండు వేల ఇరవై నాలుగు బిల్లులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి కాంపోజిషన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలో ఎటువంటి ఉమెన్ రిప్రజెంటేషన్ అవ్వచ్చు నాన్ ముస్లిం యొక్క మెంబర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది లేదు అయితే ఈ కొత్త బిల్లులో నాన్ ముస్లిం మెంబర్ని సీఈఓగా అపాయింట్ చేసే అధికారాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డులో అట్లీస్ట్ నాన్ ముస్లిం మెంబర్స్ ఇద్దరు చొప్పున ఉండాలనేసి చెప్పడం జరిగింది సో ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవే కాంట్రవర్షియల్గా మారడం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాదాయ శాఖలో నాన్ ముస్లిం దేవాదాయ శాఖలో ముస్లింలకు అవచ్చు క్రిస్టియన్లకి ఎటువంటి జోక్యమం ఉండదు సో ఆ విధంగానే ఈ వక్ఫ్ బోర్డులో కూడా ప్రాపర్గా ముస్లిం హేతల్ని అలౌ చేయడం ఎంతవరకు సమంజసము అనే అంశాన్ని చాలా వరకు అపోజిషన్ పార్టీస్ అవచ్చు లేదంటే ముస్లిం మత సంఘాలు అడగడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ అంశాలనేవి కాంట్రవర్షియల్గా మారాయి అయితే ఈ బిల్లుని తీసుకురావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి సో వాట్ ఈస్ ద రేషనల్ ఫర్ ద చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ ఎస్ పార్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ టు ద ఫ్యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనే అంశాన్ని పరిశీలిస్తే సో ఫస్ట్ ఏవైతే వక్ఫ్ బోర్డులో చాలా వరకు మిస్ మేనేజ్మెంట్ కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది నిర్వహణ లోపం కావచ్చు అవినీతి అనేది వక్ఫ్ బోర్డ్లో చాలా వరకు పెరిగిపోయింది సో ఈ అవినీతిని అప్రోప్రియేషన్ మిస్ యూటిలైజేషన్ ఫండ్స్ నిరోధించడానికే ఈ కొత్త బిల్లుని తీసుకొచ్చారు దీనికి అనుగుణంగా ఈ వక్ఫ్ బోర్డ్ లో పారదర్శకతను తీసుకురావాలనేసి చూస్తున్నారు ద ప్రపోజ్డ్ అమాండ్మెంట్స్ ఆర్ అట్ ఎన్హాన్సింగ్ ద ఆపరేషనల్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ వక్ఫ్ బోర్డ్స్ సో ప్రస్తుతం ఈ అమాండ్మెంట్ వక్ఫ్ బోర్డులో పారదర్శకతను తీసుకురావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు అండ్ ఆల్సో రిడక్షన్ ఆఫ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనే అంశాన్ని చూస్తే ద గవర్నమెంట్ కంటెంట్స్ లీడ్ టు రిడక్షన్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ డిస్ప్యూట్స్ ఓవర్ వర్క్ ప్రాపర్టీ సో ఈ వర్క్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా వరకు తగ్గించవచ్చు ఏ విధంగా బై ప్రొవైడింగ్ ఏ క్లియర్ డెఫినేషన్ సో ప్రాపర్గా అర్ధ వివరణని ఇచ్చామంటే దీనికి సంబంధించి చాలా వరకు డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి అండ్ ఆల్సో రిక్వైరింగ్ మ్యాండేటరీ వెరిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ క్లైమ్స్ సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వక్ఫ్గా క్రియేషన్ చేయాలంటే ఎవరైనా ప్రాపర్టీని చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు లేదంటే రిలీజియస్ పర్పస్కి డొనేట్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా మ్యాండటరీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా వరకు తగ్గించవచ్చు అండ్ ఆల్సో లీగల్ డిస్ప్యూట్స్ అండ్ జ్యూరిస్టిక్స్ ఇష్యూస్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయవచ్చు సో అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్ ద వక్ఫ్ ట్రిబ్యునల్ డిసిషన్ కుడ్ నాట్ బి ఎపీల్ ఇన్ సివిల్ కోర్ట్స్ సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలో ఏదైతే ఉందో అది వక్ఫ్ ట్రిబ్యూనల్ ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి విధంగానూ వేరే కోర్టులలో అపీల్ చేయడానికి స్కోప్ లేదు ఈ విధంగా లీగల్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు జూరిస్డిక్షన్ ఇష్యూస్ చాలా వరకు ఎక్కువ అయ్యాయి సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించుకొని ఎపీల్ మెకానిజం అనేది హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అనే అంశం పెట్టడం వల్ల ఈ లీగల్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు లేదంటే జూరిస్డిక్షన్ ఇష్యూస్ని స్ట్రీమ్ లైనింగ్ చేయొచ్చు కదా ఇది మాత్రమే కాకుండా చాలా వరకు మతపరమైనటువంటి అంశాల్లో లింగ వివక్షత అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఈ లింగ వివక్షతను దృష్టిలో పెట్టుకొని లింగ సమానత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో మహిళల యొక్క ప్రాతినిధ్యం కూడా అవసరమని ఆలోచించి రిప్రజెంటేషన్ అనేది వక్ఫ్ బోర్డులో ఉండాలని కూడా ఆలోచించింది సో ఈ విధంగా ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అదేవిధంగా నాన్ ముస్లిం యొక్క రిప్రజెంటేషన్ కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉంటుంది అనేసి ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు బిల్లులో పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా ఇందులో చేంజెస్ తీసుకొచ్చారు అనే అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి అయితే ఒక నాణ్యానికి ఎంత మంచి జరిగినా అదే నాణ్యానికి ఇంకొక వైపు చెడు కూడా ఉంటుంది సో ఈ చెడు ఈ కన్సన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే చాలా వరకు అపోజిషన్ పార్టీసు ఈ వక్ఫ్ బిల్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి సో ఏంటా కన్సెన్స్ అనే అంశాన్ని పరిశీలిస్తే సో ఫస్ట్ రిలీజియస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తుంది సో మనకి రాజ్యాంగంలోని మతపరమైనటువంటి హక్కు సో మతాన్ని మన మనకి నచ్చినట్టు మనం మతాన్ని అనుసరించవచ్చు మన మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనే నిబంధన ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి అయితే ఈ మతపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వక్ఫ్ బిల్లు వల్ల ఇన్ఫ్లుయిన్స్ చేస్తుంది అనే అంశాన్ని చాలా వరకు మత సంఘాలు చెప్తున్నాయి సో ఈ విధంగా చూసుకుంటే మతపరమైనటువంటి హక్కుల ఉల్లంఘన ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు మీద గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఎక్కువగా అవుతుంది సో ప్రభుత్వ ఆజమాయిషి పెరుగుతుంది మనకి చాలా వరకు చెప్పుకున్నట్టే పాజిటివ్ సెక్యులరిజం అనేది భారతదేశంలో ఉంది సో ఈ పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి సో ఈ లౌకిక వాదం అంటే ఏంటి అన్నిటికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది కేసు దానికి సంబంధించి ప్రాపర్గా డెవలప్మెంట్ కూడా చేస్తుంది ఇంట్రావెన్షన్ కూడా ప్రభుత్వం ఉంటుంది అయితే ఇంత గవర్నమెంట్ కంట్రోల్ ప్రభుత్వ ఆజమాయిషి అనేది ఎంతవరకు సమంజసము అనే అంశం గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ద ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ గ్రాంట్ గ్రేటర్ పవర్స్ టు ద గవర్నమెంట్ ఓవర్ వర్క్ ప్రాపర్టీస్ సో ప్రస్తుతం అమెండ్మెంట్ బిల్ ఏదైతే తీసుకొచ్చిందో దానివల్ల వర్క్ ప్రాపర్టీస్ మీద ప్రభుత్వం యొక్క ఆజమాయిషి ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేది పెరుగుతుంది సో ఇంక్లూడింగ్ ద ఎన్వాల్వ్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సో ఇందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతుంది సో దేర్ ఆర్ కన్సర్న్స్ కెన్ లీడ్ టు ద బ్యూరోక్రటిక్ డిలేస్ అండ్ పొటెన్షియల్ జుడిషియల్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ ఆవర్ అవచ్చు లెజిస్లేటివ్ ఆవర్ అవ్వచ్చు ఈ విధంగా పెరుగుతుంది సో ఈ విధంగా ప్రభుత్వ ఆజమాయిషి అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఇది మాత్రమే కాకుండా వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ ముస్లిమేతర మెంబర్స్ని ముస్లిమేతర సభ్యులను కూడా ఇంక్లూడ్ చేయడం ఎంతవరకు సమంజసమైన అంశం సో మోస్ట్లీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో హిందువులకు అయితే హిందువులే ఉంటారు ముస్లింలకు అయితే ముస్లింలే ఉంటారు క్రిస్టియన్లకు అయితే క్రిస్టియన్లే ఉంటారు సో ఈ విధంగా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతంలోనే ఆ దేవాదాయ శాఖలోనే ఉంటారు అటువంటి విధానం వక్ఫ్ బోర్డుకు వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు సో ఈ విధంగా వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం ముస్లిమేతర మెంబర్ని యాడ్ చేయడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది సో క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ఇంక్లూషన్ ఆఫ్ నాన్ ముస్లింస్ అండర్మైన్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ రిలీజియస్ బాడీస్ సో నాన్ ముస్లిం మెంబర్స్ మే ల్యాక్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కల్చరల్ అండ్ రిలీజియస్ ప్రాక్టీస్ ఆఫ్ ఇస్లాం సో ఇఫ్ ఇన్ కేసు వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ని యాడ్ చేశాం అనుకోండి అయితే వాళ్ళకి ఇస్లాంకి సంబంధించినటువంటి కల్చరల్ అదేవిధంగా రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏ విధంగా అవగాహన ఉంటుంది ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు కదా సో ఈ విధంగా నాన్ ముస్లిం మెంబర్స్ని వక్ఫ్ బోర్డులో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమైనటువంటి అంశం అనేది పరిశీలించాల్సిన అంశం ఇది మాత్రమే కాకుండా ఈ వక్ఫ్ బిల్ వల్ల చాలా వరకు డిస్ప్యూట్స్ కూడా పెరిగే ఆస్కారం ఉంది ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా ఈ వక్ఫ్ బిల్ ని ప్రవేశపెట్టేటప్పుడు ఎటువంటి కమ్యూనిటీ కన్సల్టేషన్ అనేది కూడా తీసుకోవలేదు ఈ విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది సో ఏదైతే ఈ బ్యాక్ ఫైర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం సో అందువల్లే చాలా వరకు అపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి సో ప్రాపర్ గా కమ్యూనిటీ కన్సల్టేషన్ అవ్వచ్చు ప్రజల యొక్క అభిప్రాయం లేకుండా మీరు ఒక బిల్లుని ఏ విధంగా ప్రవేశపెట్టేస్తారు ఏ విధంగా వక్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ని ని ఇంక్లూడ్ చేస్తారు ఏ విధంగా ప్రభుత్వం ఎంత అజమాయిషి అనేది ఈ వక్ బోర్డులో ఉంటుంది ఉంటుంది అదేవిధంగా ఇది రిలీజియస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మతపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేసినట్టే ఉంటుంది కదా సో ఈ విధంగా ఈ కన్సెన్స్ అనేవి అన్నీ ఉన్నాయి సో ఈ కన్సెన్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ వక్ఫ్ బిల్ని రెఫర్ చేయడం జరిగింది అయితే ఏ అంశాలని అనుసరించడం వల్ల ఈ కాంట్రవర్సీ మనం డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయొచ్చంటే ఒకటి యాడిక్వేట్గా డెలిబరేషన్స్ అనేవి చేయాలి ద గవర్నమెంట్ మస్ట్ రై టు అడ్రస్ ద కన్సర్న్స్ అరౌండ్ ద కంటిన్యూస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సో ప్రస్తుతం వక్ఫ్ సవరణ బిల్ లో ఏవైతే కొన్ని కాంట్రావర్షియల్ ఇష్యూస్ ఉన్నాయో సమస్యలు సృష్టించే వాటి అంశాలు ఉన్నాయో వాటి గురించి పరిశీలించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి డీటెయిల్డ్గా డిబేట్ అవ్వచ్చు డెలిబరేషన్స్ను కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా బ్రాడ కన్సల్టేషన్ సో ఎక్కడైనా ఏదైనా చట్టం అవ్వచ్చు ఒక రిజల్యూషన్ అవ్వచ్చు లేదా ఏదైనా అంశాన్ని తీసుకొస్తే అక్కడ ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ అనేది ఉండాలి సో ఈ విధంగా ముస్లిం కమ్యూనిటీ లీడర్స్ అవ్వచ్చు లీగల్ ఎక్స్పర్ట్స్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ యొక్క కన్సల్టేషన్ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇఫ్ ఇన్ కేసు మంచి చట్టమే అయితే వక్ఫ్ బోర్డులో చాలా వరకు అవినీతి మిస్అప్రోప్రియేషన్ జరుగుతుందని ప్రభుత్వాలే అనుకుంటే దానికి సంబంధించి ప్రజలకు సం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయండి సో ఈ విధంగా వర్క్ బోర్డులో చాలా వరకు అవినీతి మిస్అప్రోప్రియేషన్ జరుగుతుంది సో వీటిని అడ్డుకట్టు వేయడానికే మేము ఈ వర్క్ బిల్ని తీసుకొస్తున్నామని చెప్పండి లేదంటే ఈ వర్క్ బిల్ లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి వాటిని నిరోధించి వాటిని తొలగించి ఒక మంచి చట్టాన్ని తీసుకురావండి ఆ మంచి చట్టం తీసుకొచ్చి ప్రభుత్వమే దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి ఈ విధంగా ఉంటే ప్ర ప్రజల్లో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్స్ కూడా మనం తగ్గించవచ్చు అట్ ది సేమ్ టైం వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయొచ్చు సో ఈ విధంగా మనం ఈ అంశాలని ఈ వే ఫార్వర్డ్ని సూచిస్తే చాలా వరకు వక్ఫ్ బిల్కి సంబంధించినటువంటి సమస్యలను మనం నివారించవచ్చు కదా రైట్ ఐ హోప్ మీ అందరికీ ఈ అంశం గురించి డీటెయిల్గా అర్థమైందనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ మీకు సంబంధించి దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైట్ ఇది యాక్చువల్లీ ఈ రోజు హిందూ పేపర్లో ఎడిటోరియల్గా ఎడిటోరియల్ గా కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకి జిఎస్ టూ ఇష్యూస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ లో చాలా వరకు ఇంపార్టెంట్ అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక టాపిక్ తో కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్ బాయ్